संक्रांति पंडुग एफेक्ट हैदराबाद नगर पै पड़ी नगर में अड़ू बैठ पड़ते ट्राफिक कलांटी पंडुग समय में रोड खाली कई इपड़ बिजी बिजी उड़े ईटी कारीडर खाली माइंड स्पेस जंक्शन दी मरी विवरा प्रतिनिधि सतीश अंदर संक्रांति पंडुग एफेक्ट हैदराबाद महानगर पै चला स्पष्ट कहते रोजू हैदराबाद नगर रोड बैठक नरक क्राफि उ ఇప్పుడు సంక్రాంతి పండగ నేపథ్యంలో రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం పండగ నేపథ్యంలో చాలా మంది సొంత ఊళ్ళకు వెళ్ళారు. సొంత ఊళ్ళకు వెళ్ళినటువంటి వాళ్ళు ఆ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు తక్కువైపోయారు. దీంతో రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఐకే జంక్షన్ దగ్గర ఉన్నాం. ఐకే జంక్షన్ దగ్గర ఒకవైపు మనం చూడొచ్చు మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర నుంచి ఇటు ఆ ఈ రూట్ లో ఉండే బయోడైవర్సిటీ రూట్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే వరకు అదే విధంగా హైటెక్ సిటీ నుంచి ఇటు గచ్చిబౌలి మాదా వెళ్ళేటటువంటి రూట్ చాలా ఖాళీగా కనిపిస్తుంది. సాధారణంగా అయితే ఈ సమయంలో ఈ రూట్ మొత్తం కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ ఆ మైండ్ స్పేస్ ఏదైతే రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గరకి వచ్చేటటువంటి లాస్ట్ స్టేషన్ ఇది. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళతో ఈ రూట్ మొత్తం కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, హెవీ క్రౌడ్ ఉంటుంది. కానీ చాలా తక్కువగా కనిపిస్తుంది. వీకెండ్ వచ్చినప్పుడు కూడా సాధారణ వీకెండ్స్లో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో పూర్తిగా హైదరాబాద్ నగరం అంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కిందనే కాదు ఐకే ఫ్లైఓవర్ మీద కూడా చూడొచ్చు. ఐకే ఫ్లైఓవర్ మీద ఎంత హెవీ వెహికల్ సాధారణంగా హెవీగా వెహికల్స్ వెళ్తుంటాయి. కానీ ఇప్పుడు చాలా ఖాళీగా వెహికల్స్ కనిపిస్తూ మనకు ఇక్కడ సిచ్యువేషన్ ఉంది. అయితే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇదే విధంగా ఉంది. సాధారణంగా అయితే 60 సెకండ్ల నుంచి 90 సెకండ్ల వరకు ట్రాఫిక్ వేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ సిగ్నల్స్ కూడా ట్రాఫిక్ వేయట్లేదు. డైరెక్ట్గా పంపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ట్రాఫిక్కు సంబంధించి మనం ఒకసారి ఈ ఐకియా ఫ్లైఓవర్ మీద ఎంత ఖాళీగా ఉందో, జనరల్గా ఈ ఫ్లైఓవర్ పైన క్రాస్ చేయాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది. కానీ ఇప్పుడు చాలా సింపుల్గా క్రాస్ చేసే విధంగా కూడా ఉంది. ఇటు ఐకియా ఫ్లైఓవర్ అంటే ఎవ్రీ సెకండ్కి ఒక వెహికల్ వచ్చేటటువంటి ఇది. ఇక్కడ వెహికల్స్ కూడా రావట్లేదు. మరోవైపు ఇక్కడ చూస్తున్నాం బయోడైవర్సిటీ దగ్గర నుంచి ఈ వైపుకు వచ్చే రూట్ దగ్గర కూడా చూడొచ్చు చాలా ఖాళీగా కనిపిస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అయితే చాలా తగ్గిపోయింది. దీనికి సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. పండుగ సమయంలో ఊళ్ళకు వెళ్ళేటటువంటి వాళ్ళతో ఇదంతా కూడా రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఈ శనివారంతో పాటుగా ఆదివారం సోమవారం కూడా ఈ 3 రోజుల పాటు ట్రాఫిక్ లేకుండా ఉండే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ అంతా పూర్తిగా తగ్గిపోయింది. సొంత ఊళ్ళ బాట పట్టినటువంటి వాళ్ళు అక్కడ పండుగ ఎంజాయ్ చేస్తుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పండుగను ఇంటి దగ్గరే ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకోసం ట్రాఫిక్ చాలా తగ్గిందని చెప్పి కూడా తెలుస్తోంది.